మీ మనస్సాక్షి పనిచేస్తుందా? నీ మనస్సాక్షి పనిచేస్తుందా? చూక్కుమంటుందా నువ్వు తప్పు చేసినప్పుడు? మనస్సాక్షి చాలా సున్నితమైంది. మనస్సాక్షి ఎక్కడుందో మనకు తెలియదు, కానీ ఇది ఒక అవయవం కాదు. కానీ దేవుడు మనకి మంచి మనస్సాక్షి ఇచ్చాడు. ఆ మనస్సాక్షి మనల్ని దోషారోపణ చేస్తుంది. నువ్వు తప్పు చేసినప్పుడు నీ మనస్సాక్షి వెంటనే నిన్ను హెచ్చరిస్తుంది, నిన్ను గద్దిస్తుంది. పాపం చూసావు, పాపాన్ని హృదయం రాణించావు, తప్పు చేశావు. అవును ప్రభువా, నేను తప్పు చేశాను అని నువ్వు దేవుని దగ్గర ఎవరికి వ్యతిరేకంగా తప్పు చేసావు వారి దగ్గర ఒప్పుకోకపోతే, నీతిమంతుడుగా ఉన్న నీవు భక్తిహీనుడితలోనికి జారిపోతున్నావు. చాలామంది భక్తిహీనతలోనికి జారిపోతున్నారు. మనస్సాక్షి గద్దింపును దోసేస్తున్నారు. మా బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు చాలామంది, మేము 20 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళం. మేము మాది 3 నెలలు 6 నెలలు ట్రైనింగ్ కాదు, 10 సంవత్సరాలు ట్రైనింగ్ ఇంచుమించు. అంటే 10 సంవత్సరాల్లో ఎంతమంది ఉంటారో, ఎంతమంది ఊడిపోతారో అని చూస్తారు వాళ్ళు. 20 మంది వస్తే బ్యాచ్లో, చివరికి వచ్చేటప్పటికి ఇద్దరు మిగిలేవాళ్ళు, ఒకళ్ళు ఇద్దరు మిగిలేవాళ్ళు, మొత్తం అందరు జారిపోయిపోయేవాళ్ళు. ఆ మిగిలిన వాళ్ళు మాత్రం దేవుని చేతుల్లో వాడబడేవాడు. దేవుని కృపలో నేను ఒకటి మిగిలాక, 10 సంవత్సరాల ట్రైనింగ్లో మిగిలా. కాబట్టి ఇవాళ వరకు కాళ్ళు దురుచుకునే పట్టలేక దేవుని కొరకు వాడబడుతున్నా. అది చాలు నాకు. ఒకరోజు నాకంటే ఒక, నేను అప్పటికి 7 సంవత్సరాలు ఉన్నాను బైబిల్ కాలేజీలో, ఒక 1.5 ఇయర్ కూడా అవ్వలేదు, ఒక అతను వచ్చాడు. ఆయన ఏం చేశారంటే ప్రసంగానికి వేసేసారు. ఆయన్ని ప్రసంగానికి లిస్ట్ చేస్తారు ఏ ఊరికి వెళ్ళాలని. నాకు ఒక్కసారి కూడా 7 సంవత్సరాల్లో నా పేరు, ఆ పేరు అతని అప్పుడే వేసేసాడు. ఎట్టుంటే చెప్పండి నాకు, చెప్పకుండానే మీకు అర్థమైపోయింది. ఒకరోజు సాయంకాలం అందరం కాంపౌండ్లో ప్రార్థన చేసుకుంటున్నాం, నేను కూడా భలే ప్రార్థన చేసుకుంటా. ప్రార్థన కడుపు కళ్ళు తెరిస్తే ఎదురుకుంటా బ్రదర్ కనపడ్డాడు. ఆ బ్రదర్ కనపడగానే నా ప్రార్థన అయిపోయింది. ఎందుకు అయిపోయింది? ఇప్పుడు వచ్చాడు ప్రసంగానికి వస్తున్నారు, నన్ను వేయలేదు అంతే, అంతేలే. అచ్చా, ఇది అసూ పెడకూడదు. నేను ప్రభా నాయనా నాయనా ప్రభా ప్రభా నాయనా నాయనా ప్రభా ప్రభా నాయనా ఏంటి ప్రార్థన రావట్లేదండి? ఇప్పటిదాకా ప్రార్థన చేసుకున్నాను, ప్రభానైనా ప్రభానైనా అని అరిగిపోయిన గ్రామ పౌండరీ కట్లాగా అక్కడే దొరుకుతున్నా. ఓహో, నా మనసులోకి అతని మీద అసూయ వచ్చింది కాబట్టి ఆ ప్రార్థన ఆగిపోయింది. ప్రభా నన్ను క్షమించు, నేను అసూయ పడ్డాను. నాకంటే చిన్నోళ్ళైనా, నాకంటే జూనియర్స్ అయినా దేవుళ్ళు వాడబండి, నాలో అహంకారం వచ్చింది, నన్ను క్షమించను ఆయన అని నేను ప్రార్థన చేస్తుంటే నా మనసాక్షి చెప్తుంది, వెళ్ళి అందరికీ క్షమాపణ అడుగాను. నేను మనసులో అనుకున్నాను కదా, అతని దగ్గర అనలేదు కదా, మళ్ళీ అతను అందరూ చెప్తాడు కదా నా గురించి. 15 నిమిషాలు ప్రభా నీ దగ్గర ఒప్పుకుంటాను చాలదా నాయన, మనసులో అనుకున్నాను కదా నాయన నాయన అంటే మళ్ళీ నాయన ప్రభు అయిపోయింది. 10 నిమిషాలు పోరాడి వెళ్ళానండి ఆయన దగ్గరికి. బ్రదర్ నీ మీద నాకు అసూయ వచ్చింది, క్షమించండి బ్రదర్ అంటాడు ఆయన. ఆశ్చర్యపోయి ఎందుకు వచ్చింది అర్థం కాలే పాపం. మళ్ళీ వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకుని చూడండి, ఆ రోజు గంటన్నర సేపు మళ్ళీ కళ్ళు తెరవకుండా ప్రార్థన చేసుకోగలిగాను. ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఎవరన్నా నాకంటే చిన్నోళ్ళవని పెద్దోళ్ళవని ఇంకొకళ్ళు ప్రసంగం చేస్తుంటే నేను అసూయపడ్డండి, ఇంకొకళ్ళు సేవ పెరుగుతుంటే నేను అసూయపడ్డాను. ఆ రోజు తీసిపడేశాడు, ఆ వేరు తీసిపడేశాడు. కానీ కొంతమందికి ఏంటంటే నాకంటే చిన్నోడు, వాడేంటి నాకు చెప్పేది, వాడు చెప్తుంటే నేను ఎందుకు కూర్చొని వినాలి అనే ఒక అహంకారం వస్తుంది చూడండి. అది భక్తిహీన యొక్క హీనత యొక్క, ఆ రోజు భక్తిహీనత పుట్టింది నాకు అర్థం గుండెల్లో. కానీ వెంటనే నా మనస్సాక్షి గద్దెంపుకు లోబడి ఒప్పుకొని సరి చేసుకున్నాను కాబట్టి నా భక్తిని కాపాడుకున్నాను. మనస్సాక్షి చచ్చిపోద్దండి భక్తిహీనత పోయినోడికి. భక్తిహీనతలోకి వచ్చినోడికి ఏమవుతుంది? మనస్సాక్షి చచ్చిపోద్ది. మనం గట్టిగా మాట్లాడినా, ఎవరినన్నా బాధ పెట్టినా, ఎవరినన్నా రూడ్గా మాట్లాడినా, ఇలాంటి చిన్న చిన్న అసూయ తలంపులు వచ్చినా నీ మనసులో ఏమనిపించదు, అదా ఏమందులే పని అంతేలే అని వదిలేసావు అనుకోండి, అది నువ్వు భక్తిహీనతలోకి వెళ్ళిపోయావు అని అర్థం. సున్నితమైన మనస్సాక్షి మనకిచ్చాడు దేవుడు. మన కంటిలో నలుచుబడింది అనుకోండి ఎలా ఉంటుంది చెప్పండి? చిన్న నలుచుబడితే గరగర గరగర అంటుంటుంది. అది బయటకు వచ్చేదాకా కంటికి మనిషి అంతటికి ఒంటి అంతటికి నెమ్మదే ఉండదు. ఇక మనిషి అంతా కంటారు, కంటి మండుతుంటే ఏం చేస్తావు, ఒళ్ళంతా ఒకలాగా అయిపోద్ది కదా, మనం ఏం చేయలేము. ఇక
అది బయటకు వచ్చేసిన తర్వాతనే మన అలాగే మనస్సాక్షి చాలా సున్నితమైంది. మనస్సాక్షి ఎక్కడుందో మనకు తెలియదు కానీ అది ఒక అవయవం కాదు, కానీ దేవుడు మనకి మంచి మనస్సాక్షిని ఇచ్చాడు. ఆ మనస్సాక్షి మనల్ని దోషారోపణ చేస్తుంది. నువ్వు తప్పు చేసినప్పుడు నీ మనస్సాక్షి వెంటనే నిన్ను హెచ్చరిస్తుంది, నిన్ను గద్దిస్తుంది. నా మారు మనసు పొందకముందు మా నాన్నగారు రెండు చేతులతో తాగేవాడు సిగరెట్లు, నా చేత తెప్పించుకునేవాడు సిగరెట్ పెట్టలు. ఏంటండి, అందుకని ఆ వాసన చూసి చూసి నాకు అసహ్యం వేసి సిగరెట్లే తాగకూడదు అనుకున్నా. కానీ కాలేజీకి వెళ్ళాక మా కాలేజ్ స్టూడెంట్స్ పెద్ద స్టైల్ అప్పుడు, ఇప్పుడు డ్రగ్స్ లాగా ఈ అప్పుడు సిగరెట్ తాగడం అన్నమాట స్టైల్ వాళ్ళకి. ఓరకే కాలేజీలోకి వచ్చిన వెంటనే కాసేపు అని ఓదాలన్నమాట. అనేసి నాకు వద్దరా వాసన రా, మా డాడీ తాగుతాడరా, నేను తాగనరా అంటే, నువ్వు సిగరెట్ తాగితే మొగడమే కాదన్నాడు ఒకడు. అడే ఏంట్రా బాబు ఇట్లా అంటున్నాడని, సరే నేను కూడా ప్రాక్టీస్ చేసుకుందామని ఒకరోజు కాకినాడలో రోడ్డు మీదకి వెళ్ళి బడ్డి కొట్టు దగ్గరికి వెళ్ళి ఓ సిగరెట్ ఇయ్యాను. యేసు ప్రభు తెలీదు, మారు మనసు పొందలా, ఏం తెలియదు అప్పుడు నాకు. కానీ సిగరెట్ ఇమ్మని అడిగితే చేతులు వణుకుతున్నాయి, ఏందో ఇటు చూసుకుంటున్నాయి, ఎవడని చూస్తాడేమోనని. ఎవరు చెప్తున్నారు? మనస్సాక్షి చెప్తున్నాడు. రెండు పీకులు పీకి అసలు వేసి ఊసేసా, ఇంటికి వచ్చేటప్పటికి మా అమ్మగారు కనపడితే ఇట్ట అంటున్నాను, తమ్ముడు కనపడితే ఇట్ట అంటున్నాను, చెల్లి కనపడితే ఇట్ట అంటున్నాను. ఎందుకు ఇట్ట అంటున్నాడు నాకే తెలియలే. ఎందుకు మనసు దోషారోపణ చేస్తుంది చూసారా? నువ్వు అలాగే కఠినపరుచుకుంటే కొన్ని రోజులు వచ్చేటప్పటికి నీ డాడీ ఎదురుకుండా దావుతానే, నీ ఎదురుకుండా దావుతానే, ఏం చేస్తావు అంటారు చూడండి. ఇప్పుడు ఏమైపోయింది వాళ్ళ మనస్సాక్షి? ముద్దుబారిపోయిన మనస్సాక్షిని మారు మనసు పొందుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు సరి చేస్తాడు. కాబట్టే మనం గతంలో చేసిన పాపాలన్నిటి కోసం పశ్చాత్తాపడి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేస్తాం. విడిచిపెట్టి మంచి మనస్సాక్షి సంపాదించుకుంటాం. మంచి మనస్సాక్షిని కాపాడుకోవాలి, అనుదినము కాపాడుకోవాలి. భక్తిహీనతల్లోకి వెళ్ళిపోయిన వాడి మనస్సాక్షి వాత వేయబడిన మనస్సాక్షి అయిపోతాడు. తిరుపతికి రాసిన మొదటి పత్రిక 4:2 అండి, 3 ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై, వాత వేయబడిన మనస్సాక్షి. పూర్వకాలం పిల్లల తల్లులు పిల్లలు ఏడిపిస్తే అమ్మ ఏం చెప్పేది తెలిసా, అట్లకాడ పొయ్యిలో పెట్టాను రా వాత పెడతాను అనేవారు. మా అమ్మగారు అట్టగా అనేవారు. 8 పిల్లలు మేము, ఒక్కొక్క సంవత్సరం తేడా. ఓరకు ఇసుకిచ్చేస్తూ ఉంటే అట్లకాడ పొయ్యిలో పెట్టాను వాత పెడతాను అనేది. చాలాసార్లు అట్లకాడ పొయ్యిలో పెట్టింది, ఒకసారి కూడా వాత పెట్టలేదు రండి మంచి అమ్మ, భయపెట్టింది ఇట్టు తీసుకొచ్చి పెడతాడు దోదు భయ ఊరుకునేవాళ్ళు. ఒకవేళ ఎవడన్నా మొండ పెట్టుకో అన్నాడు అనుకో, పెట్టేసింది అనుకో, బాగానే అడుగుతాడు. ఆ తర్వాత దానికి మందు రాస్తే నూనె రాస్తే తగ్గింది, మళ్ళీ అల్లరి చేశాడు, మళ్ళీ వాత పెడతానంటే మళ్ళీ ఎందుకులే ఒళ్ళంతా మచ్చలు పెడతామని పెట్టిన దగ్గరే పెట్టింది, మళ్ళీ పుండయింది, మళ్ళీ తగ్గింది, మళ్ళీ పుండయింది, మళ్ళీ తగ్గింది, మళ్ళీ పుండయింది, మళ్ళీ తగ్గింది, మళ్ళీ వాత పెట్టగా అంటాడు. ఎందుకు? మొద్దుబారిపోయింది. అటు పెట్టిన వాడికి ఏం రాదు, స్పర్శ రాదు, నొప్పి తెలియదు. అలాగే మంచి వాత వేయబడిన మనస్సాక్షి అంటే కొంతమంది తమ మనస్సాక్షి హెచ్చరికలు లోబడతారు. మెడ్రాసులో కొంతమంది తాగుబోతోళ్ళు ఉండేవారండి, మంచి యాకోబులు యోసేపులు బలిపేర్లు, తాగేసి చర్చి పక్కన ఇల్లులు. మేము ప్లాట్ఫామే చర్చ్ చేసాం మొదట్లో, ప్లాట్ఫామ్ స్లమ్లో ప్లాట్ఫామ్ చర్చే ఉండేది మాకు. ఆ స్లమ్ వెనకాల అన్నీ కూడా ఇల్లులే, అందరూ 90% తాగుబోతులే. అందులో చాలామంది మారారు, ఇప్పుడు మారారు. ఆ రోజుల్లో ఆ నామకార్త క్రైస్తవ స్థితిలో ఉండేవాళ్ళు కొందరు ఫుల్గా తాగేసి వచ్చి చర్చిలోకి వచ్చేసేవాళ్ళు. ఎందుకయ్యా చర్చిలో ప్రార్థన చేసుకుంటాడు అడేవాడు, ఎవరు చేసుకున్నాను, ఎంత బాగా ప్రార్థన చేస్తారంటే మనకు కూడా రాదు. తాగేసి వచ్చి తాగుబోతున్నయ్యా నేను ఎక్కబడుతానయ్యా అంటే బా మారిపోయారా బాబు అని సంతోషపడిపోతే ఏంటండి, మళ్ళీ 2 సాయంత్రం మళ్ళీ రాగొస్తాడండి. రోజు మారుమనిసి పొందుతారు వాళ్ళు, రోజు తాగుతాడు. ఇంకా అడిగావనుకో, ఎన్నిసార్లు ఎంత పాపినైనా యేసు ప్రభు చేర్చుకుంటాడు పాస్టరా నీకు తెలీదా అంటాడు. మళ్ళీ ఎంత పాపినైనా చేర్చుకుంటాడు. వీళ్ళు ఏమైపోయారండి, ఎరిగి గాయాలు రేపేవారు. తెలియక చేసినోడికి కొచ్చి దెబ్బలండి, తెలిసి చేసినోడికి. అంటే ఒకప్పుడు వీడు మారాడు, మారిన తర్వాత మెల్లగా మళ్ళీ పాత ఉచ్చుల్లోనికి పాత పాపాల్లోనికి పడిపోయాడు. ప్రార్థన అలాగే ఉండిపోయింది,
కానీ మనస్సాక్షి పనిచేయటం లేదు, పనిచేయటం లేదు. మీ మనస్సాక్షి పనిచేస్తుందా? నాకడ తెలుస్తుంది. మా అమ్మని అడగండి అంటారా? మీ అమ్మగారి తెలీదు. మా ఆవిడని అడగండి అంటారా? మీ ఆవిడ తెలీదు. మీ ఆయన తెలీదు. నీ మనస్సాక్షి పనిచేస్తుందా? చూక్కుమంటుందా నువ్వు తప్పు చేసినప్పుడు? టీవీలో కలవడ దర్శనం కోసం తిప్పుతున్నావు, కన్నీటి గాథ ఒకటి వస్తుంది అంటుంది ఎవరో. అయ్యో 15 నిమిషాలు అయిపోయిందా, 7:30 అయిపోయింది, సగం ప్రోగ్రామ్ అయిపోయింది, అప్పుడు తిప్పావు కలవడ దర్శనానికి. మనసాక్షి పనిచేస్తుందా అంటున్నాడు జయపాల్ అక్కడ. అవును ప్రభా, వ్యర్థమైన వాటిని చూస్తూ నీ వాక్యాన్ని పోగొట్టుకున్నాను, అనవసరమైన దానికి ఆకర్షితుండయ్యాను. అయ్యా నా కళ్ళు పరిశుద్ధపరచు, నా విశ్వాసాన్ని స్థిరపరచు అని పశ్చాత్తాపడుతున్నావా లేదా? ఏంటండి లేదా? ఏదో కోపంలో ఉన్నావు, ఆఫీస్ నుంచి వచ్చావు, విసిగిపోయి ఉన్నావు. ఎప్పుడూ మంచిగానే మాట్లాడతావు భార్యతో. ఇద్దరు మారు మనసు పొందిన వాళ్ళు, ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకునేవాళ్ళు, మంచిగా మాట్లాడతారు మరి. కానీ ఆ రోజు 30 ఏళ్ల క్రితం మాట బూతు మాట వచ్చింది నీ నోట్లోంచి, ఎట్టొచ్చిందో మరి. ఆ అన్కంట్రోలబుల్ టెంపర్లో బూతు మాట మాట్లాడేశావు. ఆమె స్టన్ అయిపోయి అట్టగా చూస్తుంది. ఆమె మంచిది కాబట్టి ఏమనలా, సరేలేండి అని లోపలికి వెళ్ళిపోయింది. నీకేమైనా పీకుద్దా మనసు? పీకదా మనసు? పీకదా? చా చా చా, ఏంటి ఇలా అన్నాను, నన్ను క్షమించు అని అడుగుతారా భార్య దగ్గరికి వెళ్ళి? దాన్ని అడగటం ఏంటి, నా భార్యే కదా. అంటే ఏమవుతుందన్నమాట, మనసు కఠినమైపోతుంది. మనస్సాక్షి గద్దెంపులకు 2-3 సార్లు నువ్వు లోబడకపోతే, 3వసారి 4వసారి ఈ రోజుల్లో అంటే ఈ కారులు ఎక్కితే, ఇనోవా లాంటి కారులకు ఎక్కితే కొయింగ్ అంటది. ఏంటది? వేర్ యువర్ స్వీట్ బెల్ట్, వేర్ యువర్ స్వీట్ సీట్ బెల్ట్, వేర్ యువర్ సీట్ బెల్ట్ అని 3 సార్లు 4 సార్లు అంటది. నాకు బతకం వేసి వేసుకోవాలా అన్నాను పక్కన ఉన్న ఆయన్ని, ఆగిపోతలుండి అదే అన్నాడు. ఏమైంది? ఒక 3-4 నిమిషాలు చెప్పింది, కుయ్యనే అయిపోయింది, అది వేసుకోపోయినా అంతే. మనసాక్షి కూడా అంతే, మనసాక్షి కూడా అంతే. చెప్పుంది, చెయ్యి చెయ్యి, చెప్పు, తప్పు చేసావు, తప్పు చేసావు, తప్పు చేసావు, తప్పు చేసావు, అబద్ధమాడావు, 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 పాపం చూసావు, పాపం చూసావు, పాపం చూసావు, పాపాన్ని హృదయంలో రాణించావు, తప్పు చేసావు. అవును ప్రభువా, నేను తప్పు చేశాను అని నువ్వు దేవుని దగ్గర ఎవరికి వ్యతిరేకంగా తప్పు చేసావు వారి దగ్గర ఒప్పుకోకపోతే, నీతిమంతుడుగా ఉన్న నీవు భక్తిహీనతలోనికి జారిపోతున్నావు. చాలామంది భక్తిహీనతలోనికి జారిపోతున్నారు, మనస్సాక్షి గద్దెంపును తోసేస్తున్నారు, బోధకుల మాట నిర్లక్ష్య పెడుతున్నారు. చూడండి, ఈ రోజున గనక రక్షించబడ్డామని చెప్పుకునే మనం మన మనస్సాక్షిని జాగ్రత్తగా కాపాడుకోకపోతే, మన రక్షణ జాగ్రత్తగా కాపాడుకోకపోతే, మన మనసు దోషారోపణ చేసే తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టకపోతే, భక్తిహీనులకు కలిగినటువంటి నష్టాలు శాపాలన్నీ కూడా మనకే కలుగుతాయి. కాబట్టి లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. 1 నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. నీవు భక్తిహీనుడివా, నీతిమంతుడివా? నీతిని విడిచి భక్తిహీనతలోకి వెళ్ళిపోతున్నావా? నీ భక్తిహీనతను నువ్వు గుర్తించి పశ్చాత్తాపడి ప్రభు వైపు తిరుగుతున్నావా? వాక్యం చదవాలనే శ్రద్ధ ఉందా? ప్రార్థించాలనే ప్రేరేపణ ఉందా? మనస్సాక్షిని కాపాడుకుంటున్నావా? కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా? లోబడి నల్లని వారి వైపు దినమంతయు చేతులు చాచి ఉంచిన ప్రభు నిన్ను బతిమిలాడుతున్నాడు. మెల్లమెల్లగా 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 భక్తిహీనతలోకి వెళ్ళిపోతున్నావు, భక్తిలో జారిపోతున్నావు. ఒక తప్పే కదా, ఒక ఆలోచనే కదా, ఒక మాటే కదా, ఒక పాపమే కదా అంటూ నువ్వు దిగజారిపోతున్నావు. నీ రక్షణ ఆనందాన్ని పోగొట్టుకుంటున్నావు. పశ్చాత్తాపడు, ప్రభుతో సరిచేసుకో. మన 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. తండ్రి, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో
నీతో సంభాషించుకోవాలని ఆశతో ఉన్నారో, ఉజ్జీవించబడాలని ఆశతో ఉన్నారో, వారిని ఒక్కసారి చూడయ్యా. మేము జారిపోతున్నామయ్యా, జారకుండా కాపాడే దేవుడవు కదా నాయన. తండ్రి, కన్నీరు విడవకుండా నా కన్నులను, జారిపోకుండా నా పాదములను తప్పించువాడివి నీవేనన్న ఆ దావీదు ప్రార్థన మాకు దయచేయ్యా. భక్తిహీనతలోకి వెళ్ళిపోకముందే మేము పశ్చాత్తాపడి నీవిచ్చే రక్షణ ఆశీర్వాదాలతో ముందుకు సాగడానికి సహాయం చేయము. నీతిమంతులకున్న వర్ధిల్లే ఆశీర్వాదాలు మాకు దయచేయినాయన. చల్లారిపోయిన భక్తిలో నుండి మమ్మల్ని సరిచేయన ఆయన, దిగజారిపోయిన భక్తిలో నుండి మమ్మల్ని సరిచేయన ఆయన, భక్తిని పోగొట్టుకొని భక్తిలో హీనులమైపోయిన మమ్మల్ని ఈ రోజును ఉజ్జీవింపజేయము తండ్రి. పోగొట్టుకున్నవన్నీ తిరిగి మాకు ఇవ్వి, పోగొట్టుకున్న వాటన్నిటిని తిరిగి దయచేయము. తిరిగి వెళ్ళుచున్న వారికి నీ సన్నిధినిచ్చి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ ఆధ్యాత్మిక జీవితానికి సహాయపడే అనేక పుస్తకములు, 50 పుస్తకాలు రచించడానికి బైబిల్ పఠనంలో నుండి బైబిల్ విషయాలను ముఖ్యంగా విశదీకరించిన విషయాలు మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. 50 పుస్తకాల సెట్ మీకు కావాలంటే కేవలం ఒక 3,000 రూపాయలు మీరు విరాళం చేయగలిగితే, మీ పోస్టల్ అడ్రస్ తెలియచేస్తే వీటిని రిజిస్టర్ పోస్టులో మీకు పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. వీటి విషయం కూడా మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఉదయం 10 నుండి సాయంత్రం 10 లోగా చేయండి, తప్పకుండా మా సోదరులు మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ అందిస్తారు. లేదంటే www.jaypaul.org అనే వెబ్సైట్ను దర్శించండి, మరిన్ని వివరాలు మీరు సేకరించవచ్చు. జయ క్రీస్తు జయ జయ రాజా జయ రాజా జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు